JNU no Rajakiyalu Vadaldam Ledu Tajaga Versity lo Paryatinchina Pramukha Bollywood Natudu Anupam Kher Kanhaiya and Team Pai Agrahamto Ugipoyaru Jailikelli Vachina Variki Ghana Swagatham Palakadaniki Varemi Olympic Vijetalu Kadantu Settlement Vesaru Maravaipu Kendra Prabhutvam Pai Kuda Kanhaiya Ade Stayilo Spandinchadu Prajaswamya Spurtini Debbatistu Niyantrutvamto Vyavaharistunnarani Mandipaddadu దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఓవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తుంటే అదే స్థాయిలో జేఎన్యూ స్టూడెంట్స్ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు మోడీ మద్దతుదారులు. కన్నయ్య ఎపిసోడ్లో మొదటి నుంచి ఘాటుగా స్పందిస్తున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జేఎన్యూకు వెళ్లారు. అనుపమ్ ఖేర్ నటించిన చిత్రం బుద్ధ స్టక్ ఇన్ ఎ ట్రాఫిక్ ను క్యాంపస్ లో ప్రదర్శించారు. సినిమా ప్రదర్శనను వర్సిటీ అధికారులు మొదట్లో వ్యతిరేకించిన తర్వాత అనుమతించారు. జేఎన్యూ విద్యార్థులతో మాట్లాడిన ఖేర్ కన్నయ్య వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పొందిన విద్యార్థులను సాధారణంగా స్వాగతించడానికి వారేమీ ఒలింపిక్ హీరోలు కాదన్నారు అనుపమ్. దేశద్రోహం కేసుల్లో అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్ అనిర్బన్ భట్టాచార్యులకు కోర్టు 6 నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. వాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు కన్నయ్య సహా అతడి మద్దతుదారులు సన్నాహాలు చేయటాన్ని తప్పుపట్టారు అనుపమ్. మరోవైపు ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కన్నయ్య కేంద్రంపై విమర్శలు గుప్పించాడు. యూనివర్సిటీల్లో ప్రజాస్వామిక విలువలను కాలరాస్తున్నారని ఆరోపించాడు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాటం తప్పదన్నాడు కన్నయ్య. అనుపమ్ ఖేర్ కామెంట్స్ ను అతడు పట్టించుకోలేదు. అనుపమ్ తన ఫేవరెట్ యాక్టర్ అని వ్యక్తిగా ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నాడు.